हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ ఎన్టీపీసీ ఆర్ఆర్సీ అదేవిధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం। లెట్స్ గెట్ స్టార్టెడ్। టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీ వన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్। ఆల్రెడీ మన ఛానల్లో జనరల్ సైన్స్ అనే ప్లేలిస్ట్లో అరౌండ్ 56 వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది। మొత్తం కూడా లైఫ్ సైన్స్ బేస్ పైన, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బేస్ పైన మొత్తం కూడా ఇందులో అయితే ఉండడం జరిగింది। ఇప్పటివరకు మన ఛానల్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని కూడా దాంట్లో ఉండడం జరిగింది। దాంట్లో కవర్ కానటువంటి టాపిక్స్ ఇప్పటి నుంచి నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। దాంతోపాటు ఎగ్జామ్ డేట్స్ అనేవి మన దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను। ఏదైతే దాంట్లో కవర్ కానటువంటి టాపిక్స్ని ఇప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్ క్లాస్ అనేది ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి। ఈ యొక్క ప్లేలిస్ట్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు। ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా మీరు విజిట్ చేయండి। సో ఫస్ట్ వచ్చేసి అయస్కాంతత్వం, అయస్కాంతత్వం అంటే మ్యాగ్నెటిజం। సో మ్యాగ్నెటిజం అంటే మనకు మేజర్గా భూమిలో ఉండేటటువంటి కొన్ని రాళ్లకు ఉండేటటువంటి ఆకర్షణ స్వభావాన్ని అయస్కాంతత్వం అనడం జరుగుతుంది। సో భూమిలో సహజంగా మన యొక్క అయస్కాంతాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది। మేజర్గా యొక్క నికెల్, ఐరన్ లాంటి ఎలిమెంట్స్ అనేవి మనకు కలవడం వల్ల భూమికి సహజ సిద్ధంగా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాన్ని ఏర్పడుతుంది। దీని నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే మన యొక్క శాటిలైట్స్ కానీ అదేవిధంగా ఉండేటటువంటి యొక్క ఎలక్ట్రానిక్ ఫ్రీక్వెన్సీ కానీ రేడియోస్ కానీ ఇవన్నీ కూడా మనకు రన్ అవ్వడం జరుగుతుంది। యాజ్ వెల్ అస్ మనకు దిక్కులు అనేవి మనకు తెలుసు ఉంటాయి విత్ యూజింగ్ ఆఫ్ దిక్సూచి బేస్ పైన। సో దీన్ని బేస్ చేసుకొని మనం మనకు కావాల్సినటువంటి వర్క్ అని మనం చేసుకోవచ్చు। కాకపోతే ఇది చాలా తక్కువ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది। ఒకవేళ సహజ అయస్కాంతాలే కృత్రిమ అయస్కాంతాల లెక్క మారిపోతే అప్పుడు ఈ భూమి పైన ఏ మనిషి నిలబడలేడు, ఏ చెట్టు పైకి ఎదగదు, అదేవిధంగా ఏ పక్షి కూడా గాలి ఎగరలేదు। సో అంత హై ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని బ్యాలెన్సింగ్ చేయడానికే మనకు చాలా తక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది మ్యాగ్నెటిజం ఫీల్డ్ పైన। సో దీంట్లో బేసికల్గా యొక్క మ్యాగ్నెటిజం సంబంధించినటువంటి మ్యాగ్నెట్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే మ్యాగ్నస్ అనే గొర్రెలు కాపరి దీన్ని ఫైండ్అవుట్ చేయడం జరిగింది। సో ఇనుప ముక్కకి ఈ యొక్క రాయి అనేది అతుక్కోవడం గమనించడం జరిగింది। సో దీనికి ఇది ఎందుకు అతుక్కుంటుంది అని మళ్ళీ వేరే దాంతో పెడితే అది అతకలేదు, ఓన్లీ ఐరన్ దానికే అతకడం వల్ల ఇదని గమనించేసి ఓకే దీనికి ఆకర్షణ శక్తి కలిగినటువంటి రాయి అని దీని పేరు పెట్టడం జరిగింది। ఆ విధంగా అది కొంతకాలానికి దానికి మ్యాగ్నెట్ అని పేరు రావడం జరిగింది। అదొక అది డిఫరెంట్ స్టోరీ అయినప్పటికీ మనకు దీంట్లో ఆ యొక్క అయస్కాంతత్వం అనేది మనకు రావడం జరిగింది। అదే మన యొక్క ఏషియన్ కాంటినెంటల్ అంటే మన యొక్క ఆసియా మైనర్ ప్రాంతంలో కూడా సహజ అయస్కాంతత్వం ఉందని కూడా రుజువు చేయడం జరిగింది। అండ్ భూమిలో ఉండేటటువంటి సహజ అయస్కాంతాలను మనం లోడ్ స్టోన్ అంటాం। అండ్ ప్రజెంట్ యూటిలైజ్ చేస్తున్నటువంటి చాలా అయస్కాంతాలన్నీ కూడా మనం కృత్రిమంగా తయారు చేసుకున్నవి, మన మొబైల్లో ఉండేవి, స్పీకర్స్లలో ఉండేవి, హెడ్ ఫోన్స్లలో ఉండేవి, అదేవిధంగా ఈ యొక్క డీజేలలో మిగిలిన టీవీస్ రేడియోస్ అన్నిట్లలో ఉండేదంతా కూడా మనం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిజమ్సే యూటిలైజ్ చేయడం జరుగుతుంది। ఈవెన్ దో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిజమ్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది। సో ఇక మ్యాగ్నెటిజం సంబంధించినటువంటి అయస్కాంతాలనేవి మనకు రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది। నెంబర్ వన్ వచ్చేసి సహజ అయస్కాంతాలు, సో న్యాచురల్ మ్యాగ్నెట్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కృత్రిమ అయస్కాంతాలు అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. సో సహజ అయస్కాంతాలు అన్నట్లయితే మనకు మేజర్గా లోడ్ స్టోను, ఇంకొకటి మ్యాగ్నెట్, మనకు భూమిలో దొరికేటటువంటి మ్యాగ్నెట్, అదేవిధంగా భూమి. సో భూమి అనేది కూడా ఒక సహజమైనటువంటి అయస్కాంతమే. సో మన యొక్క భూమి లోపల ఉండేటటువంటి యొక్క కోర్ ఉంటుంది కదా, కోర్లో లిక్విడ్ షేప్లో ఉండడం జరుగుతుంది. కరిగినటువంటి ఇనుము, నికెల్ వంటి ఈ యొక్క అయస్కాంత పదార్థాల వలన మనకు భూమికి సహజ సిద్ధంగా అయస్కాంతంగా ఏర్పడి ఉత్తర దక్షిణ ధ్రువాలు అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి సహజంగా మనకి ఏంటిదంటే బలహీనమైనవి, యాజ్ వెల్ అస్ వీటికి కృత్రిమ ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు వీటికి, ఎందుకంటే ఇది ఒక లిక్విడ్ షేప్లో ఉండడం జరుగుతుంది. మనం దేంట్లో పోర్ చేస్తే దాంట్లో ఉండడం జరుగుతుంది. అరౌండ్ 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఇది ఉండడం జరుగుతుంది. సో 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఇవి హీట్ అయి ఉంటాయి భూమి లోపల, అందుకే అంత తక్కువ ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ అయస్కాంతాలు, ఆర్టిఫిషియల్ అయస్కాంతాలు అంటే మనకు కావాల్సినటువంటి షేప్స్లలో మ్యాగ్నెట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది చాలా బలమైనవి, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి షేప్స్లలో వీటిని ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో మన యొక్క యూటిలైజేషన్ బేస్ చేసుకుని దండ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం అంటే స్పీకర్లలో ఉండేటటువంటి అయస్కాంతాలు, వృత్తాకారపు అయస్కాంతాలు, అండ్ దాంతోపాటు డంబెల్ అయస్కాంతాలు, అండ్ చివరి గోళీలు కలిగినటువంటి అయస్కాంతాలు, అండ్ స్థూపాకారపు అయస్కాంతాలు. స్థూపాకారం అంటే ఈ షేప్లో ఉండడం జరుగుతుంది, స్థూపాకారం, గుర్రపునాడ ఇట్లా ఉంటుంది, గుర్రపునాడ అయస్కాంతం అంటారు. సో యూ షేప్లో ఉంటే దాన్ని గుర్రపునాడ అనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పసెస్కి మన యొక్క మ్యాగ్నెట్స్ని మనకు కావాల్సినటువంటి షేప్స్లలో వీటిని తయారు చేస్తుంటారు. సో దీంట్లో కూడా మనకు యొక్క సాఫ్ట్ ఐరన్ అని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్ ఐరన్ని ఎలక్ట్రిసిటీ ప్రాసెస్ ద్వారా మ్యాగ్నెట్ లెక్క కన్వర్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ అయస్కాంతం సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి అయస్కాంత పదార్థాలు, సెకండ్ వన్ వచ్చేసి అనయస్కాంత పదార్థాలు. ఏ పదార్థాలు అయితే అయస్కాంతంతో ఆకర్షిస్తాయో వాటిని మనం అయస్కాంత పదార్థాలు అంటారు. అంటే నికెల్ కానీ, ఇనుము కానీ, కోబాల్ట్, ఉక్కు, ఇవన్నీ కూడా మనకు అయస్కాంత పదార్థాలు. అదేవిధంగా అనయస్కాంత పదార్థాలు అంటే ఏదైతే అయస్కాంతం తోటి ఆకర్షించబడదు దాన్ని మొత్తం అనయస్కాంత పదార్థాలు అనడం జరుగుతుంది. అంటే మన పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ, వుడ్ కానీ, ఇదంతా కూడా మన అల్యూమినియం కానీ, ఇత్తడి కానీ, ప్లాస్టిక్ కానీ, ఇవన్నీ కూడా అనయస్కాంత పదార్థాలు. అండ్ అయస్కాంతానికి సంబంధించినటువంటి ధర్మాలు కొన్ని ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మనకు మేజర్గా వచ్చేసి అయస్కాంత ధ్రువం అండ్ అయస్కాంత దిశాధర్మం. అయస్కాంతం డైరెక్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అయస్కాంత దిశాధర్మం బేస్ పైన మన యొక్క దిక్సూచి అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దిక్సూచి అనేది దీన్ని బేస్ చేసుకొని మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ యొక్క అయస్కాంత ధ్రువం అంటే మనకు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం రెండు ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన యొక్క దండాయస్కాంతాన్ని తెల్ల చుక్క లేదా గుంత ఉత్తర ధ్రువానికి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దండాయస్కాంతం ఈ విధంగా ఉంటుంది కదా. సో దీనికి ఇక్కడ ఒక చిన్న నాచ్ కానీ లేదా ఒక వైట్ అనేది వేయడం జరుగుతుంది. అది కలర్ ఇండికేషన్ లెక్క. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మీరు ప్రాజెక్ట్ చేసే ఉంటారు ఫిజిక్స్ ల్యాబ్లో. సో ఫిజిక్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అప్పుడైనా చూసి ఉంటారు, లేకపోతే మీరు బీటెక్ కానీ డిప్లొమా చేసేటప్పుడు మీ యొక్క ల్యాబ్లలో కూడా మీరు చేసే ఉంటారు. ఆల్రెడీ అయస్కాంతాన్ని మీరు చూసే ఉంటారు. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక కలర్ అయితే వేస్తారు. అండ్ అయస్కాంత దిశాధర్మం, దిశ అంటే మనం ఒక అయస్కాంతం దండ అయస్కాంతాన్ని ఈ విధంగా గాలి మనం స్వేచ్ఛాపతన వస్తువు లెక్క ఈ విధంగా ఎలాంటి తీసినప్పుడు అండ్ రెండు ఉత్తర దక్షిణ ధ్రువాలను మనకు చూపించడం జరుగుతుంది. సో అండ్ ఈ విధంగా మనం దిక్కులను ఫైండ్అవుట్ చేస్తాం. అండ్ దీనిపైన మనకు ఒక చార్ట్ ఉంటుంది ఉత్తర దక్షిణ ధ్రువాలకు సంబంధించి. భూమి ఆల్రెడీ అయస్కాంతం కాబట్టి ఆ యొక్క అయస్కాంతాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క దండ అయస్కాంతం అనేది డిసైడ్ అవుతుంది. అయితే మన యొక్క చైన్యులు ఏం చేశారంటే దిక్సూచిని రివర్స్ చేయడం జరిగింది. ఒక చిన్న పోల్ ఉంటుంది, దీనిపైన మనకు దిక్సూచి స్టాండ్ ఉంటుంది. ఈ దిక్సూచి స్టాండ్ పైన దిక్సూచి ఉంటుంది. అండ్ దీంట్లో మనకు మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, కరెక్ట్ డైరెక్షన్ మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే మనకు విమానాలలో కూడా యొక్క విమానం డైరెక్షన్, అదేవిధంగా సముద్రయానంలో మెయిన్గా దీన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని దిక్కులు ఒకే రకంగా కనిపిస్తుంటాయి. అండ్ ఎప్పుడు మబ్బులు బట్టి ఉంటుంది కాబట్టి మనకు సన్ డైరెక్షన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేము కాబట్టి ఈ యొక్క దిక్సూచిని హైలీ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అయస్కాంత ధ్రువాలు, అయస్కాంత ధ్రువాలకు సంబంధించి మనకు ఉత్తర ధ్రువాలు వికర్షించుకుంటాయి, ఉత్తర దక్షిణ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. దీన్నే మనం ఈ యొక్క ధ్రువాల సిద్ధాంతం ఉండడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ అందరూ తెలిసి ఉంటుంది. నార్త్ నార్త్ మనకు వ్యతిరేకించుకుంటాయి, నార్త్ సౌత్ అయితే ఆకర్షించుకుంటాయి. అండ్ నెక్స్ట్ జంట నియమం అంటే ఈ యొక్క అయస్కాంతాలను ఎప్పటికీ కూడా వేరు చేయలేము. అంటే మీరు ఎంత పెద్ద అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేస్తే ఇది నార్త్ సౌత్ అనుకోండి, ఇది కూడా నార్త్ సౌత్ అవుతుంది. ఒకవేళ ఇంత చిన్న అయస్కాంతాన్ని మీరు రెండు ముక్కలు చేసినా కూడా దాంట్లో కూడా నార్త్ సౌత్ ఆ విధంగా ఏర్పడుతూనే ఉంటుంది. మీరు ఎంత చిన్న అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేసినా, మూడు ముక్కలు చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ఇండివిజువల్ అయస్కాంతం లెక్క మారిపోవడం జరుగుతుంది. దీన్నే మనం అయస్కాంత జంట నియమం అనడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో ఇప్పుడు మీరు ఇన్నే ఉంటారు చాలా ఇంత సింపుల్గా ఉన్నాయి అన్నీ మాకు తెలిసిందే కదా అంటే ఇక్కడతోటి అయిపోదు మనకు. అసలు సమస్య ఇక్కడనే మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఏమని ఇస్తారంటే ఒక పెద్ద అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేసినప్పుడు రెండు అయస్కాంతాలుగా బిహేవ్ చేయడాన్ని డాష్ అనడం జరుగుతుంది. అయస్కాంత ధ్రువాల సిద్ధాంతమా, జంట నియమమా, లేకపోతే ఆ పైన మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇంకా రెండు పాయింట్స్ ఉన్నాయి కదా, దానిలోంచి అన్ని నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. సో దేనికి ఏదో మనకు తెలియదు కాబట్టి కొంచెం వీటికి సంబంధించి చిన్న చిన్న లాజిక్స్ గుర్తుంచుకోండి. సో ఉత్తర ధ్రువాలు వికర్షించుకుంటాయి అనేది ఏ రకమైనటువంటి సిద్ధాంతం, అంటే ధ్రువాల సిద్ధాంతం ప్రకారం ఉత్తర ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయి. ఒక అయస్కాంతాన్ని రెండు అయస్కాంతాలుగా మార్చేటటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి నియమం ఏంటిదంటే అయస్కాంత ధ్రువాల జంట నియమం. ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అణు అయస్కాంత సిద్ధాంతం, దీన్ని వేబర్ అనే పర్సన్ మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 1852లో. తర్వాత 1890లో దీన్ని ఈవింగ్ అనే పర్సన్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉండేటటువంటి ప్రతి అణువు కూడా మనకు ఒక అయస్కాంతం లెక్క బిహేవ్ చేయడం జరుగుతుంది. ప్రతి అణువు అయస్కాంతం లెక్క ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్ని పార్ట్లు చేసినా కూడా మళ్ళీ మనకు అది అరేంజ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు యొక్క అణువులన్నీ కూడా ఒక క్రమత్వం లేకుండా గజిబిజిగా మరి ఉండడం వల్ల అవి వాటంతలవి అయస్కాంతత్వాన్ని రద్దుపరచుకోవడం జరుగుతుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్ మీద మీరు ఆర్టిఫిషియల్ అయస్కాంతం పెట్టేసి ఇసుకలో కనుక మీరు రబ్ చేసినట్లయితే మొత్తం కూడా మనకు చిన్న చిన్న డాట్స్ అనేవి దీని మీద పడడం జరుగుతుంది. ఈ పేపర్ మీద తీసేయగానే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ కింద పడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటికంటూ ఒకే డైరెక్షన్ లేకుండా ఎట్లా పడితే అట్లా మూవ్ అవ్వడం వల్ల వాటిని ఆటోమేటిక్గా అవి క్యాన్సలింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటిలో ఉండేటటువంటి అతి తక్కువ ఉండేటటువంటి ఆ యొక్క మ్యాగ్నెటిజం పవర్ అనేది వేస్ట్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా యొక్క అయస్కాంతీకరణం చెందినప్పుడు అంటే మ్యాగ్నెటిజంగా మారినప్పుడు అవన్నీ ఒకే ప్రాసెస్ లెక్క కన్వర్ట్ అయిపోవడం వల్ల ఒకదానితో ఒకటి అయస్కాంతం లెక్క మారిపోవడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఉండేటటువంటి యొక్క చిన్న చిన్న అణువులకి మనం కింద ఉండే మళ్ళీ రబ్ చేసినప్పుడు ఈ కింద ఇంకో అణువు అనేది అతుక్కుంటూ ఉంటుంది. తర్వాత ఒక మెటల్ పీస్ పెడితే మెటల్ పీస్ అతుక్కుంటుంది, మెటల్ పీస్ కింద మీరు కీ చైన్ పెట్టండి, కీ చైన్ అతుక్కుంటుంది. ఒకవేళ దీని పవర్ ఇంకా ఎక్కువ ఉంటే ఆ కీ చైన్కి ఇంకొకటి అంటించండి, అది అతుక్కుంటుంది. అంటే ఇదంతా కూడా ఒక స్ట్రైట్ లైన్ లెక్క మనకు ఒక మ్యాగ్నెటిజం లెక్క బిహేవ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనకి ఇక్కడ ఇక్కడ పాయింట్ వైజ్గా మనకైతే ఇవ్వడం జరిగింది. అన్ని సర్దుకోవడం వల్ల అదంతా కూడా ఒక మ్యాగ్నెటిజం లెక్క అవ్వడం జరుగుతుంది. దీన్ని తీసేయగానే ఇవన్నీ కూడా వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోవడం, వాటి యొక్క మ్యాగ్నెటిజం అనేది కోల్పోవడం వల్ల వాటిలో ఉండేటటువంటి అణువులు ఒక క్రమరహితంగా అయిపోవడం వల్ల అన్నీ కూడా విడిగిపోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక పదార్థాన్ని, ఏదైనా ఒక మెటల్ ఆబ్జెక్ట్ని మనం అయస్కాంతీకరణం చెందించగలము, ఎంతవరకు అయస్కాంతీకరణ చెందించగలము, దాని అయస్కాంతీకరణ అవధి లేదా అయస్కాంత సంతృప్త అనడం జరుగుతుంది. అంటే ఒక చిన్న పీస్ని మ్యాగ్నెట్లకు కన్వర్ట్ చేయాలంటే దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం దానికి మ్యాగ్నెటిజం అనేది చేయగలం. కానీ అంతకంటే ఎక్కువ చేసినట్లయితే ఇది ఓవర్ ఎక్సీడ్ అయిపోయి దాని తల్లది బ్లాస్ట్ అయిపోవడం కానీ బ్రేక్ అయిపోవడం కానీ జరుగుతుంది దాంట్లో ఉండేటటువంటి పవర్కి. అంతకంటే తక్కువ ఇచ్చినా కూడా అది ప్రాపర్గా వర్క్ అనేది అవ్వదు. అండ్ ఈ యొక్క సిద్ధాంతంలో ఉండేటటువంటి మేజర్ లోపం వచ్చేసి ఇత్తడి మెటల్ అయినప్పటికీ అదేవిధంగా రంప పొట్టు మనకు ఫిజికల్ ఆబ్జెక్ట్ మనకు అట్మాస్ఫియర్లో దొరికేటటువంటి ఎలిమెంట్ అయినప్పటికీ ఇవి అయస్కాంత పదార్థాలుగా ఎందుకు వర్క్ అవ్వట్లేదు అన్నది మాత్రం ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఎందుకంటే మనకు ఇత్తడికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అనేది మనకు మ్యాగ్నెటిజం దానిలో యూటిలైజ్ అవుతున్నప్పటికీ ఇత్తడి అనేది మనకు అయస్కాంతం లెక్క బిహేవ్ చేయదు, ఎప్పటికి కూడా చేయదు. అదేవిధంగా ఈ యొక్క కాపర్ అండ్ బిస్మత్ కూడా ఇవి అందుకు వికర్షణకు లోనవుతాయి కూడా ఈ సిద్ధాంతం వివరించలేదు. సో వికర్షణకు ఎందుకు వస్తాయి, ఆకర్షణకు ఎందుకు అవ అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. సో ఇది బేసిక్ క్లాస్ కాబట్టి ఇక్కడితో మనం కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అదేవిధంగా విత్ ఇమేజెస్ తోటి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బేసికల్గా చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్లాస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.